నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. స్కూల్ హాస్టల్లో చేరి ఒక్కరోజు కూడా కాలేదు. అందరిలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేవకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు చెమటలు పట్టాయి. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తాము ఏమి చేయలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. అసలేం జరిగి ఉంటుందని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ కోంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ అండ్ హాస్టల్లో జరిగిన ఘటన ఇది. శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న మల్లికార్జున్ అనే విద్యార్థి చనిపోయాడు. ఆ విద్యార్థి రోజు క్రితమే హాస్టల్లో చేరాడు. ఆ తర్వాతి రోజు ఉదయం చూడగా మల్లికార్జున్ నిర్జీవంగా బెడ్పై పడి ఉన్నాడు. భోజనం చేసి నిద్రపోయిన విద్యార్థి ఉదయం లేవకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు ఆందోళన చెందారు. విద్యార్థికి ఏమైందోనని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ పేట బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. మృతుడి తల్లిదండ్రులు మెదక్ జిల్లా చిలువేరు గ్రామంలో నివసిస్తున్నారు. విద్యార్థికి హార్ట్అటాక్ వచ్చిందని స్కూల్ స్టాఫ్ అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీర్బాద్ పోలీసులు బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం యాజమాన్యం స్కూల్ మెయిన్ గేట్ కు లాక్ వేసింది. మేనేజ్మెంట్ వైఖరిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మల్లికార్జున్ మృతిపై నిజాలు బయటికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.